అయ్యన్న దెబ్బకు గంట ఏం చేస్తున్నారంటే, మంత్రి అయ్యన్న దెబ్బకు గంటా శ్రీనివాసరావు ఇబ్బంది పడుతున్నారా? ప్రతి విషయంలో, ప్రతి నిర్ణయంలో తనకు వ్యతిరేకంగా గళం విప్పే అయ్యన్న నుంచి బయటపడితేనే మేలని గంటా శ్రీనివాసరావు భావిస్తున్నారా అంటే అవుననే అంటున్నారు గంటా సన్నిహితులు. మంత్రి గంటా శ్రీనివాసరావుకు మరో మంత్రి అయ్యన్న పాత్రుడుకు అసలు పసగదు. మంత్రి అయ్యన్న అయితే బహిరంగంగానే గంటాపై విరుచుకు పడతారు. ఎప్పుడు ఏ కామెంట్ చేస్తారో తెలియదు. అధిష్టానం కూడా అయ్యన్న నోటికి తాళం వేసే ప్రయత్నం చేయడం లేదు. దీంతో గంటా శ్రీనివాసరావు ఈసారి జిల్లానే వదిలివేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ జిల్లా రాజకీయాల్లో ఇమడలేకపోతున్నారు. ప్రతిదీ సమస్యే. తనకు వ్యతిరేకంగా గ్రూపులు బయలుదేరాయి. చివరకు తనకు అత్యంత సన్నిహితుడిగా ఉండే ఎంపీ అవంతి శ్రీనివాస్ కూడా దూరంగా వెళ్లిపోయారు. దీంతో గంట మనస్తాపం చెందారని తెలిసింది. విశాఖ రాజకీయాలకు గంట గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారని ఆయన అత్యంత సన్నిహితులు చెబుతున్నారు. గంట వాస్తవానికి ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి. అయితే విశాఖ వచ్చి సెటిల్ అయిపోయారు. ఇదే విషయాన్ని అయ్యన్న పదే పదే గుర్తు చేస్తుంటారు కూడా. దీంతో గంటా శ్రీనివాసరావు విజయనగరం జిల్లాకు షిఫ్ట్ అయిపోవాలని నిర్ణయించుకున్నారు. వాస్తవానికి గంట ప్రతి ఎన్నికల్లో నియోజకవర్గాన్ని మారుస్తూ వస్తూ ఉంటారు. తొలుత అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన గంటా శ్రీనివాసరావు తర్వాత చోడవరం ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన గంట తర్వాత భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గంట నియోజకవర్గాలనే కాదు, పార్టీలను కూడా మార్చేస్తూ ఉంటారు. ఆయన టీడీపీ నుంచి ప్రజారాజ్యంలోకి, ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్లోకి, కాంగ్రెస్ నుంచి తిరిగి టీడీపీలోకి వచ్చి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా కూడా మారారు. అయితే ఈసారి మంత్రి గంటా శ్రీనివాసరావు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. నెల్లిమర్ల నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామికి వృద్ధాప్యం రావడం, అవినీతి ఆరోపణలు కూడా రావడంతో గంట నెల్లిమర్ల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం గ్రౌండ్ వర్క్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం గంట విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండడంతో తన పదవిని సులువుగా చక్కబెట్టుకుంటున్నారు. తనకంటూ ఒక వర్గాన్ని విజయనగరంలో ఏర్పాటు చేసుకున్న గంట వచ్చే ఎన్నికల్లో నెల్లిమర్ల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట. మరి పార్టీ ఏదో చెప్పలేం కానీ నియోజకవర్గం మారడం ఖాయమని ఎద్దేవా చేస్తున్నారు ఆయన వ్యతిరేకులు.